సగతు భవన్ గోడలు బద్దలు కొట్టి మీరు నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మద్యం మత్తులో ముగ్గురు యువకులు రాకేష్ అనే వ్యక్తిని హత్య చేశారని వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో ఈ నెల 5వ తేదీన రాత్రి రాకేష్ అనే వ్యక్తి మరో మహిళతో వంటలు చేసేందుకు తొర్రూరు వెళ్తున్న క్రమంలో వరంగల్ గరీబ్ నగర్ కు చెందిన ముగ్గురు యువకులు శ్రీధర్ బన్నీ ఇస్లావత్ ప్రవీణ్ రాత్రి ఆటోలో అటు వెళ్లి రాకేష్ తో ఉన్న మహిళను లైంగికంగా వేధించారు. దీంతో రాకేష్ ప్రతిఘటించడంతో ముగ్గురు యువకులు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిని గమనించిన స్థానికులు రాకేష్ తో చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. రాకేష్ 13వ తేదీ రాత్రి మృతి చెందాడు. రాకేష్ హత్యకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేశామని, వారి నుండి హత్యకు ఉపయోగించిన రాళ్లు సేకరించామని, వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. మృతుడు ఏకపల్లి రాకేష్ మరియు ఇంకొక మహిళతో కలిసి చొరూరుకు వంటల పని వంట పని చేసుకుంటారు. వంట పని చేసుకుంటామని చెప్పి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. అంటే అక్కడికి వెళ్ళాలి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి అని రాత్రి వచ్చేసి వాళ్ళ ఇంటికి నుంచి వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకొక మహిళతో వంట పని గురించి వెళ్తున్న క్రమంలో బస్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో, చొరూరుకు వెళ్ళాలనే ఉద్దేశంతో పోతుంటే ఇక్కడ మన చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ దగ్గర అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ ఆసుపత్రి ముందు ఈ నేరస్తులు అతను వాళ్ళని చేసి ఒక మహిళను దురుసుగా, అంటే అమ్మ మహిళతోని మేము డబ్బులు ఇస్తే వస్తావా అని చెప్పి అడగడంతో అక్కడ మాట ఇలా మధ్యన పెరిగి నువ్వు ఎట్లా మాట్లాడతావని చెప్పి మృతుడు వాళ్ళని బెదిరించడం, దాంతో వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యన నులులు అంటే కొట్టుకోవడం జరిగింది. వీళ్ళు నేరస్తులు వచ్చేసి ముగ్గురు అతని మీద దాడి చేయడం జరిగింది. ఆ మహిళ పక్క ఉన్న వాళ్ళని పిలుచుకొని నేరస్తుని అంటే వీళ్ళు కొట్టిన తర్వాత అక్కడి నుంచి చనిపోయానని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దానితో అక్కడ ఈ మహిళ పక్క పంటి ఉన్న వాళ్ళని పిలుచుకొని 108 కాల్ చేసి అతని ఆసుపత్రిలో దయం చేయడం జరిగింది. ఆసుపత్రిలో దయం చేసుకుంటూ ఉన్న క్రమంలో ఎంజీఎం ఆసుపత్రిలో 12 నాడు ఇతను రాత్రి చనిపోవడం జరిగింది. దీనిలో నేరస్తులు మిట్టపల్లి శ్రీధర్, ఇతను గరీబ్ నగర్ చెందినవాడు, తర్వాత సదువుల బండి, తర్వాత ఇతను కూడా గరీబ్ నగర్ చెందినవాడు, ఇస్లామాబాద్ ప్రవీణ్ ఇతను వచ్చేసి వీళ్ళు ముగ్గురు గరీబ్ నగర్ చెందినవాళ్ళు. వీళ్ళు వచ్చేసి వీళ్ళను మనం సీసీటీవీ ఇందులో సీసీటీవీ ఫుటేజ్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నేరస్థలానికి ఉపయోగించినటువంటి అక్కడ ఉన్నటువంటి బండరాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఇవి అంటే దీనిలో వచ్చేసి రాత్రి పోయే వాళ్ళను చేయడం అనేది కొంచెం బాధాకరంగా ఉన్నది. ఈ నిరస్తును గుర్తించి వీళ్ళను ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. నిత్యం వృత్తిపై అంకిత భావంతో ఉండి జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘంలోని ప్రతి సభ్యునికి సంఘం ద్వారా పోస్టల్ ఇన్సూరెన్స్ చేస్తున్నామని వరంగల్ తూర్పు జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్షులు నరేందర్ అన్నారు. వరంగల్ నగరంలోని లక్ష్మీపురంలో ఉన్న వరంగల్ తూర్పు జర్నలిస్టుల పరపతి సంఘం భవనంలో సంఘంలో ఉన్న జర్నలిస్టులందరికీ సంఘం ఆధ్వర్యంలో పోస్టల్ ఇన్సూరెన్స్ చేయబడింది. సంఘ సభ్యుడిగా కాకుండా సభ్యుడి భార్యకు కూడా సంఘం నుండి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ప్రతి సభ్యుడు అతని భార్యకు 10 లక్షల విలువ గల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా చేయించడం జరుగుతుందని, సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా తమ కార్యవర్గం పనిచేస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు జర్నలిస్ట్ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జర్నలిస్టులందరికీ అంటే సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పోస్టల్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. జర్నలిస్టులు నిత్యం వార్తా సేకరణలో భాగంగా బయట తిరుగుతూ ఉంటారు కనుక ఎప్పుడు ఏ ప్రమాదాలు జరుగుతాయో ఏం జరుగుతాయో తెలియదు. కాబట్టి ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో సభ్యులందరికీ, సభ్యుల భార్యలకు అంటే కపుల్స్ దంపతుల ఇద్దరికీ
ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతూ ఉన్నది. ఈ ఇన్సూరెన్స్ గత సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ చేయించడం, ఇప్పుడు కూడా అదే చేపిస్తున్నాం. ఇక ముందు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేది ఉంది, అది త్వరలో సర్వసభ్య సమావేశంలో నిర్ణయాలు తీసుకునేది ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ కంటిన్యూషన్లో ఈ రెండు మూడు రోజులు ఇన్సూరెన్స్ రోజు చేయడం జరుగుతుంది కార్యాలయంలో. వచ్చి సభ్యులందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మేజర్ గా యాక్సిడెంట్ అయితే 60,000 మనకు తెలియని విషయం అనేది తెలియాలి. వరంగల్ తూర్పు జర్నలిస్ట్ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జర్నలిస్టులందరికీ అంటే సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పోస్టల్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. జర్నలిస్టులు నిత్యం వార్తా సేకరణలో భాగంగా బయట తిరుగుతూ ఉంటారు కనుక ఎప్పుడు ఏ ప్రమాదాలు జరుగుతాయో ఏం జరుగుతాయో తెలియదు. కాబట్టి ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో సభ్యులందరికీ, సభ్యుల భార్యలకు అంటే కపుల్స్ దంపతుల ఇద్దరికి ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతూ ఉన్నది. ఈ ఇన్సూరెన్స్ గత సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ చేయించడం, ఇప్పుడు కూడా అదే చేపిస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక గ్రామంలో చర్ల వెంకటాపురం ప్రధాన రహదారిలో ఆటో యూనియన్ ఆటోలతో మహాధర్నా రాస్తారోకో చేపట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్సుల పథకం పెట్టడం ద్వారా ఆటోలు ఎవరూ ఎక్కడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆటోలను ఖాళీగా తిప్పడం జరుగుతుంది. కనీసం డీజిల్ వరకు కూడా డబ్బులు రావడం లేదు. ఆటోలకు ఈఎంఐ కట్టడం కూడా కష్టంగా ఉంటుంది. ఆటో వాళ్ల బతుకులు రోడ్డున పడ్డాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్టీఓ యూనియన్ అధ్యక్షుడు గంగిని బోయినకృష్ణ మాట్లాడారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు పేరు గంగిని బోయినకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వాలు మా ఆటో డ్రైవర్లను కనీసం పట్టించుకోవట్లేదు. మా డిమాండ్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతను ఎక్కినంబటే 12,000 వేతనంగా ఇచ్చాడు ఆటో డ్రైవర్లకు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని దయచేసి చూసి మాకు కూడా ఇవ్వాలని కోరిక. ఇది మా డిమాండ్. మండలంలో దగ్గర దగ్గర మా అడ్డాకు సంబంధించిన 300 ఆటోలు ఉన్నాయి. ప్రతిరోజు మేము 700 సంపాదించేది, ఈరోజు కనీసం 200 కూడా నొచ్చుకునే పరిస్థితిలో ఉన్నాం మేము. దయచేసి గవర్నమెంట్ ఈ యొక్క ఫ్రీ బస్సులని బంద్ చేయాలని మా ఆటో డ్రైవర్లు అందరు కలిసి ఈ యొక్క ధర్నాకు దిగుతున్నాం. ఈరోజు కనీసం డీజిల్కి తప్పితే మా ఆటోలు ఎక్కేదెవరు? మా ఆటోలు ఎక్కడం కూడా ఒక్కరు కూడా సుముఖంగా లేరు. దాని కొద్దిగా గవర్నమెంట్ చూసి మాకు ఈ యొక్క పథకాన్ని రద్దు చేయాలని మా అంకిత భావ. మా ఆటోలు ఎక్కేదెవరు? మా ఆటోలు ఎక్కడం కూడా ఒక్కరు కూడా సుముఖంగా లేరు. దాని కొద్దిగా గవర్నమెంట్ చూసి మాకు ఈ యొక్క పథకాన్ని రద్దు చేయాలని మా అంకిత భావం తెలియజేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీలో ఉన్న కొంతమంది స్వార్థపరులు మంచి పదవులు అనుభవిస్తూ తల్లుపాలి తాగి రొమ్మును గుద్దడం మనమందరం చూశాం. అలాంటి వారు ఎవరైనా ఉంటే పార్టీ నుండి వెళ్లిపోవాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. కొంతమంది సన్యాసుల దళిత బంధు స్కీమ్ 10,00,000 తీసుకుని పార్టీని మారారు. ఇంకా కొంతమంది సన్యాసులు వాళ్ల పిల్లల విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్లు పొందిన వారు కూడా పార్టీని వీడారు. అలాంటి వారిని నేను వదిలిపెట్టినా భగవంతుడు వదిలిపెట్టడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్ననే నేను కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి వేడుకుంటున్నా. ప్రతి మండలం నుండి పార్టీ కోసం తిరిగే వాళ్ళు ఉన్నారు. పిఎంఈజీపీ ఎవరైతే హానెస్ట్ గా ఎవరైతే సత్యాన్ని ఎంచుకుంటారో ఏ రోజు కూడా వాళ్ళకు గెలుపు అనేది ఎట్టి పరిస్థితి వస్తుంది. కాబట్టి మన నాయకుడు మేము ఇంకా గతంలో అయితే అనాథ లెక్క ఉండేది. మేము టీడీపీలో కరమైన జీవితాన్ని అభినందన్ నేను కిషన్.
కొంతమంది సన్యాసులు కూడా పార్టీ చేశారు, వాళ్ళను ఎవరు వదిలిపెట్టినా ఆ భగవంతుడు అయితే వదిలిపెట్టడని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ పార్టీ ఎలాంటిది, కన్న తల్లి లాంటిది. ఇవాళ పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం. కానీ ఒక మిత్రుడు భూకబ్జ పేరుతో నన్ను బదనాంశ ఏం లేదు, ఏదో ఒకటి వృత్తాలి అని చెప్పేసి బుడత చల్లడం, బట్ట కాల్చి పైన వేయడం. చాలా సార్లు నేను చెప్పాను, ఎవరైనా అయ్యప్పకు పుట్టి ఉంటే నెహ్రూ సెంటర్లో నిరూపించండి, నేను దేనికైనా సిద్ధంగా ఉంటా అని చెప్పేసి చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ అది ప్రజలకు ఎక్కలేదు, ఒక మత్తు మందులాగా మాత్రం ఎవరో ఎక్కించారు. దానికి ఆ భగవంతుడు తప్పకుండా తీర్పు ఇస్తాడని చెప్పేసి నేను భావిస్తున్నా. కర్మఫలం తప్పకుండా ఉంటదని చెప్పేసి నేను దేవుణ్ణి నమ్ముతున్నా. నా మీద ఎవరైతే బురద చల్లారో, నన్ను ఎవరైతే మాయ మాటలు చేసి విషం ప్రజలకు ఎక్కించారో, తప్పకుండా ఆ భగవంతుడు శిక్ష విధిస్తాడని చెప్పేసి నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా, ప్రజలను కూడా కోరుకుంటున్నా. నా మానుకోట ఓటర్ దేవుళ్లకు నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇప్పటికైనా శంకర్ నవ్వడం ఇది సహజం, ఇది ప్రజా తీర్పును మనం గౌరవిస్తున్నాం. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల ముఖంలో చిరునవ్వు చూడాలనే నిరంతరం ఒక సైనికులాగా కష్టపడ్డ ఒక మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిని ఓడించడం చాలా బాధకరం. నేను ఇక్కడ వచ్చిన క్రీమ్ మీకంటే తోపులు ఎవరు, దయచేసి మీకు చెప్తున్నా అధైర్య పడకండి, ధైర్యంగా ఉండండి. మీకు అండగా నేనుంటా, మీకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటా. ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి, విత్ ఇన్ నో టైం నేను స్పందిస్తా, మీ దగ్గరికి వస్తా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. కష్టానికి ఫలి ఉంటది, కష్టానికి ఫలితం ఉంటది, తప్పకుండా ప్రజలు గమనిస్తారు. రాబోయే స్థానిక ఎలక్షన్ లో 100% మనం గెలుస్తాం. ప్రజలు గెలిపిస్తారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు, మోసపోయామని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ధైర్యంగా ఉండండి, అధైర్య పడవద్దు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. కామారెడ్డి జిల్లా గౌతమ్ మోడల్ స్కూల్ పక్కనున్న ఎస్ఆర్ వైన్ షాప్ ను మార్చాలని దండోరా నేషనల్ అధ్యక్షులు వేముల బలరాం డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఎస్ఆర్ వైన్ షాప్ ను అక్కడ నుంచి మార్చాలని మాదిగ హక్కుల దండోరా నేషనల్ అధ్యక్షులు వేముల బలరాం డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ స్కూల్ పక్కన గల ఎస్ఆర్ వైన్స్ ను అక్కడి నుంచి మార్చి వేరే స్థలంలో పెట్టుకోవాలన్నారు. ఈ విషయంపైన జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఎస్ఆర్ వైన్స్ ను అక్కడి నుంచి మార్చి మరొక చేట పెట్టుకోవాలని, లేకపోతే రాష్ట్రంలో ఉన్న మంత్రులను ఏఆర్సీకి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలిసి తెలియని వయసులో చిన్నపిల్లలు ఈ వైన్స్ పక్కన విద్యార్థులు చదువుకుంటున్నారని, వెంటనే ఇక్కడి నుంచి వైన్స్ ను మార్చాలని డిమాండ్ చేశారు. మరి అక్కడ మున్సిపాల్ ఎదురుగానే ఉన్నది కాబట్టి అక్కడ వచ్చే ప్రజానికానికి కానీ అందరికీ అక్కడ ఒక ముంపు అంటే ఒక అంగరబజార్లకు అయిపోతుంది. అక్కడ మరి ఈ జాగ్రత్త వలన చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోనే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మరి తక్షణమే ఆ యొక్క ఎస్ఆర్ వైన్స్ను అక్కడి నుంచి తీసేసి మరో చోట మరి ఏర్పాటు చేసుకోమని మేము ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారికి కానీ ఎక్సైజ్ ఆఫీసర్ కానీ మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆ యొక్క వయసును అక్కడ తీసేసి మరి ఒక స్కూల్ కానీ అందరూ కానీ జాయిన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాది అప్పుల గండోరా, రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్, మన ఏమ్ల బలరాం గారు, నేషనల్ ప్రజెంట్ రాష్ట్ర నాయకురాలు సత్యభామయ్య, మరి పిల్లలకు విద్యార్థులకు బడిపిల్లలకు ఎంత అధికారులు ఏదైనా అవసరం ఉండి మున్సిపాల్ ఏరియాలకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, తక్షణమే ఎస్ఆర్ వైన్స్ను అక్కడికి వెళ్ళి తీయకపోతే దాని రచ్చ ఇంకొక తీరు ఉంటుందని మీడియా మిత్రులకే కానీ చోదరులకు మాంత సహకారం గురించి మాట్లాడడం జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ వస్తే ఇదేంటిది, ఈ రీతి ఏంటిది, పిల్లలు చెడిపోవచ్చు, ఇంకా పెద్దలు చెడిపోవచ్చు, తక్షణమే అది తీసేయాలని కోరుతూ కలెక్టర్కు కూడా మేము ఫిర్యాదు ఇచ్చినాము, వినవ పత్రం ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీస్లో మేము పోయి చెప్పినాము కూడా తీయని విడల
మళ్ళీ కూడా ఫోన్ చేస్తాము. మేము అనుకున్నది మేము సాధించి తీరుతాము. ఇది మా మాదిగల ఐక్యత. జై మాదిగ, జై జై మాదిగ. దండోరా నేషనల్ ప్రెసిడెంట్ వేమల బలరామం గారు, ఈరోజు అధికారులు ఇచ్చిన పర్మిషన్లతో వైన్ షాపులు ఇష్టమున్న రీతిలో, ఇష్టమున్న స్థాయిలో, ఇష్టమున్న దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఈరోజు ఎస్ఆర్ వైన్స్ అనే వైన్స్, మరి పక్కకే ఉన్నటువంటి గౌతమ్ మోడల్ స్కూలు ఆధీనంలో, ఆధ్వర్యంలో అక్కడ 100 మీటర్ల లోపే ఏర్పాటు చేయడం జరిగింది వైన్స్ను. మరి అక్కడ ఉన్నటువంటి వారికి ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న వయసులో పిల్లలు చదువుకోవడానికి వస్తారు, వారిని తీసుకుపోవడానికి తల్లిదండ్రులు వస్తారు, వచ్చిన తీసేయాలని కోరుతూ ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాము. మరి అంతేకాకుండా సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి కూడా మేము మెమోరాండం ఇచ్చినాము. వారు కూడా సైనిక్పూర్లోని ట్వీటీ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈరోజు సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులకు చిన్ననాటి నుండే టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని తమ స్కూల్లో ఏర్పాటు చేయించామని స్కూల్ నిర్వాహకులు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వివిధ సైన్స్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యి తమ పిల్లలు వారి ప్రాజెక్టులను ఏ విధంగా వివరిస్తున్నారో చూసి ముచ్చటపడ్డారు. పిల్లలకు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా వారికి విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెరిగేటట్లు ప్రోత్సహించవచ్చని తల్లిదండ్రులు తెలియజేశారు. After 15 days, it will become a beautiful butterfly. Thank you. Akshara, I am studying in UKG. I am telling about Chandrayaan 3. Chandrayaan 3 is India's third moon mission. It was launched by ISRO, Indian Space Research Organization, on July 14, 2023 from Sriharikota. It is a follow-up of Chandrayaan 2, which had a crash landing. This is a model of Chandrayaan 3. Chandrayaan 3 launched using Ariane 3 rocket. Rockets operate in 3 stages. These 2 rocket boosters and Vikas engine get separated. This is a propulsion module. It carries lower lander orbiter. Chandrayaan 3 rotates around the Earth and reaches the Moon, rotates around the Moon. Here the lander separates from orbiter. The lander softly lands on the south pole of the Moon. The lander called Vikram. The rover comes out of the Vikram. The rover called Pragyan. Pragyan stays on the Moon for 14 days. He has the cameras and take photos and send us so we can study Moon. India is My name is Hanvika. I'm studying in first class. I'm going to tell about the Chandrayaan. Chandrayaan 3 is India's third lunar mission. It was conducted by ISRO. Softly landed on the Moon's surface. Good morning everyone, my name is Jaden Scott. My project name is Solar Power Deep Irrigation System. This is tank, this is tank. This is one plant, two plant, three plant. This is borewell motor. The electricity is generated by the solar panel from sunlight. గుడ్ మార్నింగ్ అండి. వి రిప్రజెంట్ అవర్ స్కూల్ ట్వీటీ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. వీ స్టార్టెడ్ 10 ఇయర్స్ బ్యాక్. వీఆర్ హ్యాపీ టు సే దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ వన్ డికే అండ్ వీ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ది హాలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కిడ్స్ వేర్ ది ఫాలో 8 మెథడ్స్ రూల్స్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. వీ టీచ్ దెమ్ ఇన్ ద క్లాస్ యాజ్ వెల్ యాజ్ వీ గో ఫర్ ద ప్రాక్టికల్ థింకింగ్ విచ్ ఈస్ మోర్ డెవలప్ టు యాక్టివిటీస్ అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. We initiated to take care of the science fair projects to develop the thinking process, how much they are far thinking, not only in the class, but taking the general awareness topics. We have differentiated various topics of science fair where they can concentrate, they have the coordination of each and student, parent, everybody, where they can think about out of the box to implement this science fair exhibition.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మహిళల పట్ల నిత్యం జరుగుతున్న హింసను తగ్గించడం కొరకు హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జ్ నాగరాణి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా జడ్జి కార్యాలయం నుండి నిజాం సాగర్ చౌరస్తా మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మానిటరింగ్ కోఆర్డినేటర్ రాణి, ఆశా వర్కర్లు, జిల్లా అధ్యక్షురాలు మంజుల మాట్లాడారు. మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారితో మరియు మెప్మా వారితో కలిసి వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ డే అంటే మన మహిళల పట్ల జరుగుతున్న హింసను గురించి హింసను తగ్గించడానికే ఈరోజు ఈ సమావేశాన్ని మరియు ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన జిల్లా జడ్జి గారు హాజరై ర్యాలీని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అవేర్నెస్ వల్ల మన సమాజంలో హింసను మహిళల పట్ల కానీ మరియు అమ్మాయిల పట్ల జరుగుతున్న హింసను తగ్గించడానికే మా వార్డ్ స్వచ్ఛంద సంస్థ అనేక రకాల కార్యక్రమాలను చేపడుతూ ఉంది. ఇంకా మునుముందు కూడా చాలా అవేర్నెస్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా హింస అనేది తగ్గడం లేదు, జరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడానికి మేము ఇంకా ఇది చేస్తూ ఉన్నాము. అదేవిధంగా హై స్కూల్స్ మన 8-9 తరగతి పిల్లలకు, కిశోర బాలబాలికలకు కూడా స్కూల్ నుంచే వాళ్లకు ఈ ట్రైనింగ్స్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. హింసను ఏ విధంగా అరికట్టాలి, అదేవిధంగా వాళ్ళు ఏదైనా ఇష్యూ వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనేది స్కూల్ దశ నుంచే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్ డిగ్రీ స్టేజ్ పిల్లలకు కూడా అవకాశం ఉంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించి నేటి రేపటి సమాజాన్ని మంచిగా తీర్చిదిద్దుకుందామని. వాళ్ళ ఉండి డ్యూటీ చేస్తుంటే కూడా వీళ్ళ ఆడవాళ్ళ అసలు అది ఎంతో హీనంగా మాట్లాడుతారు, కానీ ఆడవాళ్ళు లోక్ అదాలత్ను ప్రజలంతా ఉపయోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ ఇందిరా కోరారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు డిసెంబర్ 30వ తేదీన రంగారెడ్డి కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదివరకు కోర్టుకు రాని కేసులు, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను రాజీ ద్వారా లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని, ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. వర్గాలు గెలుపు రాని కేసులు కానీ, కోర్టులందు పెండింగ్లో ఉన్న కేసులు కానీ పరిష్కరించుకునే, రాజీ చేసుకునే వేదిక ఈ లోక్ అదాలత్. లోక్ అదాలత్లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న సివిల్ కేసు లోక్ అదాలత్కి పంపబడి ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లించబడుతుంది. లోక్ అదాలత్లో కేసు పరిష్కరించుకుంటే ఇరు వర్గాలు గెలిచినట్టే. ఈ లోక్ అదాలత్ ద్వారా సమయం మరియు డబ్బు వృధా కాకుండా ఉంటుంది. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్కి సంబంధించిన కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర రాజీకి వీలున్న కేసులన్నీ సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇట్టి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. రాజీ మార్గమే రాజమార్గం. ఇట్లా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు డిసెంబర్ 30న అనగా 5వ శనివారం రోజున రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది.
ఎల్బీ నగర్ కొత్తపేట బీజేఆర్ భవన్ నుండి అష్టలక్ష్మి దేవాలయం కామాన్ వరకు ఫుట్పాత్ పై పండ్లు కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులను ట్రాఫిక్ పోలీసులు గత వారం రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఇష్టానుసారంగా చలాన్లు వేస్తూ తోపుడు బండ్లను తొలగిస్తున్నారు. ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు గురువారం ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎస్సీసీఎల్ చైర్మన్ జోగు రాములు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబుచ్చారు. సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిరు వ్యాపారులకు తాను అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతానని తెలిపారు. దీనిపై చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి జోగు రాములకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా రోజులు చేసేసి తీసేయమంటారు, చాలా సార్లు తీసేసినాము. మళ్ళీ ఇప్పుడైతే చాలా ఛాలెంజ్ చేస్తున్నాం, కానీ మేము అట్లనే పెట్టుకున్నాం, కానీ చాలా ఓవరైపోతుంది. ఇప్పుడు తీసేసామంటే ఒకసారి బండికి 2,000 రూపాయలు చేసేస్తారు. చేసేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఏమైందంటే ఇప్పుడు తీసేయాలి మొత్తం సార్, ఏం పెట్టకూడదు అంటారు. మరి ఎట్లా పెట్టాలి, ఎక్కడ చేయాలి, మళ్ళీ దీంతో మళ్ళీ బతుకుంది సార్. మళ్ళీ ఏమైనా చేయాలి ఇప్పుడు రమణ విషయమంటే వాళ్ళంతా చేసి మాకు సాయం చెప్పారు. ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు చెప్తున్నారు, పొద్దుగాల వచ్చి మాకు చూపెడతారు, అధికారులతో చెప్పి మాకు ఏమైనా సాయం చెప్పించాలని మేము కోరుతున్నాం సార్. ఎంతమంది పనిచేస్తారు? కనీసం 100 మెంబర్స్ ఉన్నారు, లేడీస్ అండ్ జెంట్స్ ఉంటారు. ఫుడ్ ఆకుకూరలు కూరగాయలు అన్ని అమ్మేటోళ్ళు దుక్కుడు బండ్ల మీద ఉన్నారు. అంటున్నారు సార్ వస్తున్నారంటే భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పొట్ట కూసు కోసం భర్తలు చక్కగా లేనందుకు. నా పేరు ఎండి నమస్కార్, నేను ఎల్బీనగర్లో ఉంటాను. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో ఫస్ట్ మేము వ్యాపారం చేస్తుండే, అక్కడి నుంచి మార్కెట్ తీసేయడం జరిగింది. ఆ తర్వాత మేము చిన్న వ్యాపారం రోడ్డు మీదకి వచ్చేసాము. రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ మన టెలిఫోన్ టమాల్ దగ్గర మేము వ్యాపారం చేస్తున్నాము, ఫ్రూట్ అమ్ముకుంటున్నాము. అక్కడి నుంచి మాకు 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ అక్కడ వ్యాపారం చేస్తున్నాము. అక్కడ మాకు డైలీ 4 ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలన్లు కొట్టడం, బండికి 2,000 3,000 అట్లా చాలన్ కొట్టి ఇబ్బంది పెడుతున్నారు, బండి పిఎస్లో లోపడేస్తున్నారు. అందువల్ల మేము రాములు సార్ని కలవడం జరిగింది. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే రాములు సార్ మమ్మల్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇవాళ మార్నింగ్ 5:00 మీటింగ్ జరిగింది. సుధీర్ రెడ్డి సార్ మాకు ఏదైనా ఒక దారి చూపిస్తామని హామీ ఇచ్చారు. రేపు మార్నింగ్ సుధీర్ రెడ్డి సార్ టెలిఫోన్ కాల్ని కమాండ్ దగ్గరికి వస్తా, అధికారులను పిలిపించి మాట్లాడిపించి మీకు ఏదైనా ఒకటి న్యాయం చేస్తానని చెప్పారు. కానీ లేడీస్ వచ్చి బయట పని చేయాల్సినంత అవసరం కూడా లేదు, మాకు చదువు లేదు. నా పేరు ఎండి నమస్కార్, నేను ఎల్బీనగర్లో ఉంటాను. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో ఫస్ట్ మేము వ్యాపారం చేస్తుండే, అక్కడి నుంచి మార్కెట్ తీసేయడం జరిగింది. ఆ తర్వాత మేము చిన్న కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీ వడ్డెర సంఘం భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని వడ్డెర సంఘం సభ్యులు చిరంజీవి రాజు, అనసూయ యాదమ్మ రాజు, పాండుకుమార్ నిర్మల, పద్మ యాదగిరి, ఐలమ్మ గణేష్, లక్ష్మి సత్యమ్మ తెలిపారు. వడ్డెర సంఘం వారికి ఏదైనా శుభకార్యం చేసుకుందామంటే ఇబ్బందులకు గురవుతున్నామని, వడ్డెర ఫంక్షన్ హాల్ నిర్మించుకుందామనుకుంటే సుదర్శన్ రాజు నర్సింలు ఈ స్థలంలో ఎవరు రావద్దు, వస్తే చంపేస్తారని ఇష్టమొచ్చినట్లు బూతులు మాట్లాడుతూ తిడుతున్నారన్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నాకు అందరూ అధికారులు తెలుసు అంటున్నాడని, దయచేసి అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వడ్డెర సంఘం స్థలం మొత్తం 400 గజాలు ఉందని, అందులో నుండి 200 గజాలలో వడ్డెర సంఘం భవనం నిర్మించుకోవడం జరిగిందని, మిగతా 200 గజాల ఖాళీ స్థలం ఉందని తెలిపారు. ఆ ఖాళీ స్థలంలో వడ్డెర ఫంక్షన్ హాల్ నిర్మించుకుందామంటే కట్టనేయకుండా మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ రోజు ఇన్ని రోజులు వాడకమో అయింది వాళ్ళకు, ఇద్దరికి లేబర్కి కానీ, వాళ్ళ టైర్లు పెట్టుకోవడానికి కానీ, వాళ్ళ జేసీ సమన్ పెట్టుకోవడానికి కానీ, అన్నిటికీ వాళ్ళకు వీలు కుదిరింది. మేమైతే మీ సంఘాన్ని ఇంతవరకు ఏ సభ్యుడు వాడుకోలేదు, కుల సభ్యులు వాడుకోలేదు, మా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు వాడుకోలేదు. మా కుల సభ్యులు మా సంఘ సభ్యులు వాడుకున్నారంటే వాళ్ళ వ్యక్తులు 4 వ్యక్తులే వాడుకున్నారు తప్ప మిగతా వ్యక్తులు అయితే వాడుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు అది మేము కట్టనీయం. ఎందుకు కట్టనీయం? దేనికి ఇబ్బంది అవుతుంది నీకు? నీకు దేనికి డిస్టర్బ్ అవుతుంది చెప్పు, దానివల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అయితే మేము దాని గురించి మేము ఏదైనా చర్చిస్తాము అని మేము అడిగినాము. అడితే మేము కట్టనీయము, ఒక ఆకు కూడా దిగనీయమంటే దేనికైనా సిద్ధమే అని మేము కూడా అన్నాము. మేము సంఘం 80% కంపెనీ వరకు కట్టి తీరుతాము, మేము దేనికైనా ఎన్నికవడము. మీకు డీజీ తెలిసి ఉండొచ్చు, ఎస్పీ తెలిసి ఉండొచ్చు, కలెక్టర్ తెలిసి ఉండొచ్చు, మీరు కలెక్టర్తో క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మేము అంతకు మించి వెళ్తాము.
పర్మిషన్ కూడా మేము వెళ్తాము. మేము మా ప్రాణాలే అర్పిస్తాం కానీ కంపెనీ వాళ్ళు పట్టకుండా మేము వదిలిపెట్టాము. కాదు మా వాళ్ళు కులపోళ్ళు మాట్లాడారు కదా, లేడీస్ మాట్లాడారు కదా, ఆరుతోరి కొట్టి అవినాష్ భాషను మాట్లాడి వాళ్ళ మీదకెళ్ళి ఇట్లా భూతం తిట్టడం కానీ వీళ్ళ మీదకెళ్ళి ఏమన్నా రేపు ఓటర్ కాడ కానీ అవి కాడ ఈ కాడ కానీ వాళ్ళ మీద కానీ ఒక తిట్టు మాట అయినా కానీ ఒక దెబ్బ పడ్డా కానీ ఇంటి మొత్తం నాశనం అయిపోతుంది అని నేను చెప్పేసి సవాల్ చేస్తున్నాను. ఓటర్ సంఘం తరపున మాకు ప్రభుత్వం మా డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఇంద్రనా కాలంలోనే ఓటర్ సంఘం మొత్తం సంఘము 450 గజాలు ఉంటుంది. మొత్తం 250 గజాలు మనం రూమ్ వేసినాము. ఇంకా 200 గజాలు ప్లాట్ ఫ్రీ ఉన్నది కంపడ వాళ్ళకు ఉంచుకున్నాం. అప్పుడు మా తాత వీళ్ళంతా దాని వల్ల ఇప్పుడు కంపడ వాళ్ళు తాటిపల్లి రమణనాథ్ రెడ్డి శాంక్షన్ అయితే చేసిండు కంపడ వాళ్ళకు. దానివల్ల మేము ఇప్పుడు అందరం కలిసి కంపడ వాళ్ళు కట్టాలని ఎమ్మెల్యేని అడిగినాము. అడిగితే మీరు కట్టించుకోండి అని చెప్పారు. దానివల్ల మేమందరం సైన్యం కలిసి వర్క్ స్టార్ట్ చేస్తుంటే సుదర్శన్ కబ్జాలు ఉన్నాడు అన్నాడు. దేనికి కబ్జా ఎందుకున్నదా అని మేము మాట్లాడినాం. మాట్లాడితే మేము 15 సంవత్సరాల నుంచి కబ్జాలు ఉన్నాం, ఏం చేసుకుంటారో చేసుకోరి అని అన్నారు. 5 ఎకరాలు కూడా అన్నాడు. దాన్ని బట్టి మేము మాకు ఏదైనా చేస్తామని ఫస్ట్ కంప్లీట్ ఇచ్చినాం. డిఎస్ ఆఫీస్కి వెళ్ళాం, నరేష్ సార్ దగ్గర వెళ్ళాం, అందరి దగ్గర వచ్చాం. ఫస్ట్ పద్ధతిగా మాట్లాడినాం అన్నాడు. ఆ తర్వాత ఎక్కడికైనా చేస్తాం. కులపోలం మేము అందరం ఒక మొత్తం 45 మంది కుటుంబంలో సభ్యులు మొత్తం కుటుంబంలో సార్ అయ్యా పోలీస్ స్టేషన్ వెళ్ళాము. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠ వేద పాఠశాల టెక్రియల్ 13వ వార్డు శ్రీ వినాయక నగర్ లో గల పాఠశాలలో ఎవరైనా బీదలు, వారి తల్లిదండ్రులు లేని వారు కానీ, చాలా బీదస్థితిలో ఉన్నవారు కానీ సంప్రదిస్తే మీకు 3 సంవత్సరాల వరకు పిల్లలకి వేద విద్యను అభ్యసింపజేసి వారిని ఒక పండితునిగా చేసి మీకు మేము అందిస్తామన్నారు. శ్రీరామకృష్ణ వైదిక ధర్మ పాఠశాల ట్రస్ట్ చైర్మన్ చీర్లవంచ కృష్ణమాచారి మాట్లాడారు. అనగా శ్రీరామకృష్ణ వైదిక ధర్మపీఠాన్ని నిర్వహించడానికి ఆ దివ్యమూర్తి యొక్క ఆశీస్సులతో మేము దీన్ని నిర్వహిస్తున్నాం. శ్రీరామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల, దీనికి ముఖ్యం ఏమిటంటే అందరికీ వేదం అందించడమే. ఆ బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఎవరి కర్మచేత వారు ఆ పనివారు అవుతారు, కానీ వారు పుట్టుకతో ఎవరు కూడా వేదంతో పుట్టరు, వేదం నోట్లు ఆడదు. కానీ ఈ రోజున వేదము ఎవరికో అందని ద్రాక్ష పండులాగా తయారైంది. అట్లా అవుతే మాత్రము రానున్న రోజుల్లో భవిష్యత్తులో వేదమే కాదు అసలు హిందూ ధర్మం ఉండకుండా పోద్ది. ఆ హిందూ ధర్మం నిలబడాలంటే వేదం అందరికీ తెలియాలి. మరి వేదం అందరికీ తెలియాలంటే మాలాంటి వారు గాయత్రి మాత్రం నేర్చుకున్న వారే వస్తే వేదం నేర్పితే ఎలా ఉంటుంది? హిందూ ధర్మం అనేది రోజు రోజుకు అంతరించిపోతుంది. కనుక ఆ జయజనాయుడ గారు బ్రహ్మం గారు చెప్పినటువంటి యొక్క కుల నిర్మూలన చేసే భాగంలోనే మేము ఈ వేదపీఠాన్ని శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం శీర్లవంచ కృష్ణమాచార్య నా పేరు, మేము జొన్నోజు నాగరాజాచార్యులు ఇద్దరం కలిసి ఈ వేదపీఠాన్ని నిర్వహిస్తున్నాం. మా పిల్లలందరూ కూడా దాదాపుగా వారి నుండి ఎలాంటి రుసుము లేకుండా వచ్చిన వారే. వారి నుండి ఎప్పుడు కూడా మేము ఇంతవరకు ఏం ఆశించలేదు, తర్వాత కూడా ఆశించే అవసరం మాకు లేదు. ఎందుకంటే మేము పంచుతున్నది విద్య, దాని మీద మేము నమ్ముకొనే బ్రతుకుతున్నాం కనుక అమ్ముకోవడానికి అంత అవసరం కూడా లేదు. ఏమంటే రానున్న రోజుల్లో వాళ్ళు బయటకు వెళ్ళి మేము వేద విద్యను ఎక్కడ అభ్యసించడమంటే రామకృష్ణ వైదిక ధర్మపీఠంలో నేర్చుకున్నాం అనేటువంటి మాకుంటే అదే గొప్ప, మాకు అంతకంటే అనంతమైన డబ్బు సంపాదన ఇంకోటి ఉండదు. కనుక కాలానికి అనుగుణంగా కాలజ్ఞానం రాసినటువంటి యొక్క బ్రహ్మంగారి సంతతైన మేము ప్రతి ఒక్కరిని ఆదరించి ఇప్పుడు సిద్ధప్ప గారిని కానీ నూదెక్కల సిద్ధప్పని తీసుకొచ్చి బ్రహ్మంగారు ఏ విధంగా అయితే మహానుభావుని చేసిండో, ఆయన కులం లేదు కదా, అదేవిధంగా మరి
కక్కయ్య అయినటువంటి ఒక మాది కక్కయ్యను కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళు ఏమంటున్నారు అంటే మాలాంటి పూజారులు పురోహితులు అందరూ కూడా మాదిగా మాల సబ్బంట వర్గాలు అని చెప్పేసి పేర్లు పెట్టుకొని ఇది రాజకీయ నాయకులు కావచ్చు ఇంకెవరు కావచ్చు లేదంటే మాలాంటి బ్రాహ్మణులు కావచ్చు నిర్వర్తిస్తున్నటువంటి ఒక విషయం తప్ప అసలు వేదాన్ని చదువుకున్న వాళ్ళకి చాలా మందికి తక్కువ ఉంటుంది. చాలా మంది ఇప్పుడు కొద్ది కొద్దిగా ముందుకు వస్తే మేము వేదాన్ని అందరికి అందించి ధర్మం నిలబెట్టాలని చెప్పేసి మా ఆలోచన. ఈ ఆలోచనకు చాలా మంది అంటే ముందుకొచ్చి సరే మేము కూడా ఎంతో కొంత సాయం చేస్తామనే వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు మాకు సహాయ సహకారాలు అందలేదు, వారి రావాలి కదా, కనుక వాళ్ళకైతే మేము అన్ని సేవలు చేయాలంటే కొన్ని కష్టమవుతాయి. చిన్నపిల్లలకు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకు కష్టమవుతుంది, వాళ్ళని సాకలేము. మినిమం 10 సంవత్సరాలు ఉండాలి. అక్షర జ్ఞానం అంటే అవసరం లేదు, అక్షర జ్ఞానం లేకుండా మేము నేర్పిస్తాం. అదేవిధంగా రామకృష్ణ వైదిక ధర్మపీఠం అనే దాన్ని మీరు అనంత ప్రసారానికి పూనుకున్న మీకు కూడా కృతజ్ఞతలు. మరి నా పేరు శీలవంచ కృష్ణమాచార్య. కడప జిల్లా నందు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఈనాడు టీవీ ఫైళ్లపై విరుచుకుపడ్డారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. దాదాపు 200 మందితో కడపలోని ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించిన ప్రొద్దుటూరు పులపాలక సంఘం కౌన్సిలర్లు, కడప జిల్లాలోని అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై అసమ్మతి వర్గం తిరుగుబాటు అంటూ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలలో వచ్చిన కథనాలపై ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్లు భగ్గుమన్నారు. ఈ అసత్యపు రాతలు పిచ్చి రాతలకు ధీటుగా కడపలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ధర్నా చేసి తగిన బుద్ధి చెప్పాలని ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున ఏబిఎన్ ఈనాడు డౌన్ డౌన్ అనంతో నినాదాలతో కడప నాగరాజుపేటలో గల ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ రంగారెడ్డి, వైస్ చైర్మన్ కాజా, కౌన్సిలర్లు, రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్లు శేషారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండలంలోని మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా మెట్లులకు పూర్తిస్థాయి ఉపాధి హామీ పథకంపై అవగాహన కలిగి ఉండాలనే నేపథ్యంతో అధికారులు సూర్యకుమారి ఆదేశాల మేరకు ప్రస్తుతానికి 245 మందికి శిక్షణ ఇస్తున్నామని రాజవమ్మంగి గ్రామీణ ఉపాధి హామీ అధికారి సురేష్ కుమార్ వివరించారు. రాజవమ్మంగి, బడదనపల్లి, దుసరపాము పంచాయతీల్లో మెట్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే 18వ తేదీన చికిలింత పంచాయతీ, 19వ తేదీ లబ్బర్ది పంచాయతీ, 21వ తేదీ కిర్రాబు పంచాయతీ, 22 జడ్డంగి పంచాయతీ క్లస్టర్లు వారీగా డివైడ్ చేసి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎన్ఎంఎంఎస్ ద్వారా మచ్చలు ఎలా వేయాలి, క్వాలిటీ వర్క్స్ ఎలా చేపించాలి, ఉపాధి హామీ పనికి వచ్చిన వారికి జాబ్ కార్డులు ఎలా రాయాలి, జన్మన్ రేఖా యాప్ ద్వారా కూలీలకు వేతనాలు అధికారులు ఎలా ఇస్తున్నారు అనే విధానాన్ని కూలీలు తెలుసుకోవచ్చని తెలిపారు. మేట్లు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలనే నేపథ్యంతో ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని ఏపీఓ సురేష్ కుమార్ తెలిపారు. స్థాయిలో నా పేరు సురేష్ కుమార్ అండి. నేను రాజవమ్మంగి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓగా పనిచేస్తున్నాను. మరి గత నెల 29వ తారీఖున కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వారు శ్రీమతి సూర్యకుమారి ఐఏఎస్ వారు గ్రామ స్థాయిలో
ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో నడిపించేది మేట్లు కాబట్టి మేట్లకి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాలని అన్ని జిల్లాలకి కలెక్టర్లకి పీడీలకి ఇవ్వగా మన కలెక్టర్ గారు పీడీ గారితో కలిసి ఈ నెల 15వ తారీఖు నుంచి అంటే డిసెంబర్ 15 నుంచి 30వ తారీఖు వరకు శిక్షణలు నిర్వహించాలనేసి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రాజవొమ్మంగి పంచాయతీలకు సంబంధించి, దూసరపాము పంచాయతీకి సంబంధించి, అదేవిధంగా బడదనాపల్లి పంచాయతీకి సంబంధించి ఇక్కడ రాజవొమ్మంగి మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా మండలం అంతా కూడాను క్లస్టర్ల వారీగా అంటే మరి అందరూ మండల స్థాయికి రాలేరు కాబట్టి క్లస్టర్ వారీగా శిక్షణలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రేపు సోమవారం రోజున 18వ తారీఖున చికిలింతలోను, అదేవిధంగా తర్వాత లబ్బర్తి 19వ తారీఖు, 21 కిర్రాబు, 22 జడ్డంగి, ఇలా క్లస్టర్ల వారీగా మేట్లకి శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణలో ముఖ్యంగా మస్తరు ఏ విధంగా నిర్వహించాలి, ఎన్ఎంఎంఎస్ ద్వారా హాజరు ఏ విధంగా పంపించాలి, అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ వర్క్స్ ఎలాగా చేపించాలి, జాబ్ కార్డులో వాళ్ళు వచ్చినటువంటి పని విధానాలను ఏ విధంగా రాయాలి, అదేవిధంగా జన్మన్ రేగా అనేటటువంటి యాప్ ద్వారాగా పనిచేసినటువంటి కూలీలకి వేతనాలు ఏ విధంగా పడుతున్నాయి, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు పనిచేశారు, ఈ వివరాలన్నీ చూసుకునేటటువంటి అవగాహన పూర్తి స్థాయిలో మేట్లకి కల్పించడం అనేది జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో జనసేన ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించారు. జనసేన టీడీపీ నేతలు శ్రేణులు సంయుక్తంగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ఒక చరిత్రగా అధికార పార్టీకి వెన్నెలో వణుకు పుడుతుందని అన్నారు. వైకాపా దోపిడీ ప్రభుత్వంపై టీడీపీ జనసేన సంయుక్తంగా పోరాడతామని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. వైకాపాను ఓటమి భయం వెంటాడుతోందని, 2024లో టీడీపీ జనసేనకి 165 సీట్లు తప్పకుండా వస్తాయని వైసీపీ అంతర్గత సర్వేల్లోనే తేలిందని, సీఎంనే మార్చాలని ప్రజలు నిర్ణయించుకుంటున్నారన్నారు. వైకాపా అభ్యర్థులను మార్చినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని, కుప్పంలో అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు మద్దతు పలికారు ఎమ్మెల్సీ కంచర్ల. అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తీవ్రస్థాయిలో నిరసన చేపడతామన్నారు. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు చూపించడం జరిగింది. ఈరోజు అగ్నికి వాయువు తోడైనట్లు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు తోడవటం, ఈ రాక్షస పాలన మీద కురుక్షేత్ర యుద్ధం చేసే విధంగా ఆయన తోడవటం అనేది మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎక్కడైనా కూడా ప్రతి చోట తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలందరూ సోదరభావంతో పనిచేసేదానికి కావాల్సిన అన్ని మీటింగ్స్, అది రాష్ట్ర స్థాయి మీటింగ్ కావచ్చు, జిల్లా కమిటీల మీటింగ్ కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కూడా అన్ని మీటింగులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మట్టి కనిపించేంత వరకు కలిసికట్టుగా పోరాటానికి జన సైనికులందరూ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు రావడాన్ని మేము మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ ఈ యుద్ధంలో, ఈ 2024 ఎన్నికల యుద్ధంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ఉమ్మడి ప్రభుత్వం అనేది 160 పైచిలకు సీట్లతోటి ఏర్పాటు కాబోతుంది. ఇది అక్షర సత్యం, అక్షర సత్యం. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రాపర్గా ఎలక్షనీరింగ్ చేసుకొని అందరం కలిసికట్టుగా ఇక్కడ కూడా ఈ కార్యాలయంలో కూడా అన్ని ఎలక్షన్కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ కూడా కలిసికట్టుగా ఉమ్మడిగా చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఈ లక్ష్య మెజారిటీ ఏదైతే కుప్పంలో ఉన్నామో అనుకున్నామో చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారో లక్ష్యం, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా జనసేన సైనికులందరినీ కలుపుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్. చేసినటువంటి కార్యక్రమం బాగానే ఉంది కానీ